ఏకంస విప్రా బహుధా వదంతి. నిజం ఒక్కటే. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృశ్యరూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యాన పూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలు పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. నంద యశోదలకు ఇంకా ఏమేం చెప్పబోతున్నాడు? ద్వారకలోనే సత్రాజిత్తు అనే ప్రముఖుడున్నాడు. ఆయన సూర్యభగవానుని ఆరాధించి ఆయన వద్ద నుండి శమంతకము అనే మణిని సంపాదించాడు. ఆ దివ్యముని ప్రతినిత్యం ఉదయం 8 బారూల బంగారాన్ని ప్రసాదిస్తుంది. సత్యభామ ఎంత అందమైనదో అంతటి అహంకారాన్ని కూడా మూటగట్టుకుంది. శమంతకమణి దర్శనానికి మీ తండ్రి గారికి వర్తమానం చేశాను, పిలిచారు. నేనెవరూ తెలుసన్నమాట. అన్నమాటేగా. అయినా అబద్ధాన్ని భలే కమ్ముకున్నావులే. అందరూ ఆ వంక చెప్పే వస్తున్నారు, కానీ నన్ను చూసేందుకే అని తెలిసిపోతోంది. తండ్రి కూతుళ్ళు సత్యభామ సత్రాజిత్తు గర్వంతో ఉన్నారు. డబ్బు మా దగ్గరే అన్న అహంతో ఉన్నారు. ఇది ఉన్న సీమలో గ్రహపీడలు, సర్వబాధలు ఉండవట. అంతా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయటగా. అవును, ఈ సౌభాగ్యం, ఈ సంపద అంతా నాది, నా స్వంతం. ఇటువంటి మనులు రాజుల వద్ద ఉండాలి కనుక ఈ శమంతక మణిని రాజుగా అప్పగించవలసింది అనేటట్లుగా కోరాడు. ఇటువంటి సంపద ఒక వ్యక్తి వద్ద కాక ఒక రాజుగారి అధీనంలో ఉంటే దాని సత్ఫలితాలు దేశ ప్రజలందరికీ అందుతాయిగా. అందరూ సుఖ సంతోషాలను పంచుకుంటారు కదా. అనగా ఈ మణిని రాజుగారికి సమర్పించుకోమంటావా? అలా అని అర్థిస్తున్నావా, ఆజ్ఞాపిస్తున్నావా? కృష్ణుడు, సత్యభామ, సత్రాజిత్తు ఈ ముగ్గురికి కూడినటువంటి ఈ వృత్తాంతం శమంతకోపాఖ్యానం. ఆ సత్రాజిత్తు భయపడ్డట్టే మరునాడు ఆ మణి కనిపించలేదు. అది కృష్ణుడే దొంగిలించాడని నిండు సభలో నిందవేశాడు. అసలు జరిగింది ఏమిటంటే, సత్రాజిత్తు సోదరుడు అది మెడలో ధరించి అడవికి వేటకు వెళ్లాడు. అదేదో మాంసం ముద్ద అనుకుని ఒక సింహం అతణ్ణి చంపింది. ఒక ఎలుగొడ్డు ఆ సింహాన్ని చంపి ఆ మణి కాస్తా తీసుకువెళ్లి తన కూతురికి ఆట వస్తువుగా ఇచ్చాడు. శమంతక మణి ఒక మణి. ఇంతకంటే మించిన మనలు ఈ ప్రపంచంలో లేవా? జగన్నాథ సుతధారి ఆ శ్రీమన్నారాయణమూర్తి కౌస్తుభమణినే ధరించి ఉన్నాడే. మరి ఆ కౌస్తుభమణి కంటే కూడా ప్రత్యేకతతో కూడుకున్నటువంటి విలువలు ఈ మణికి ఏమున్నాయి? ఎందుకు లోకంలో శమంతక మణి కథ ఉపాఖ్యానంగా ప్రచురితమైంది? ఆ కథలన్నీ తెలుసుకోవాలి అంటే కృష్ణుని లీలలలో మరికొన్ని విశేషాంశాలు మనం తెలుసుకోవాలి. ప్రధాన కథలో ఇవన్నీ ఉపకథలే. నారదుడు యశోదతో భవిష్యత్తులో నీవు ఒకలమాతగా జన్మించబోతున్నావు అని చెబుతున్నాడు.
ఆ నారదుడే మళ్ళీ లక్ష్మీదేవితో ఆదిలక్ష్మితో ఈ కథలన్నీ చెబుతున్నాడు. అమ్మా నీకోసం స్వామి దిగి వస్తాడు, నడిచి 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 వస్తాడు అని కూడా చెబుతున్నాడు కదా. ఈ సందర్భంలో శ్యమంతకమణి గురించి మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ సత్రాజిత్ తమ్ముడు ప్రసన్నజిత్ అనేవాడు ఒకనాడు అన్నకు చెప్పకుండా ఈ శ్యమంతకమణి ఉన్న హారాన్ని మెడలో ధరించి అడవికి వెళ్ళాడు. మెరిసే ఎరుపు రంగు ఉండేటటువంటి సూర్యనారాయణ మృతి ప్రసాదం కదా, చెంపు వర్ణంలో ఉండేటటువంటి ఆ మణిని చూసి మాంసఖండము అనుకుని ఒక సింహం ఆ ప్రసన్నజిత్తు పైన పడింది, సంహరించింది. మణిని నోట కరుచుకుని పరిగెడుతూ ఉండగా జాంబవంతుడు చూచాడు, సింహాన్ని సంహరించాడు, ఆ మణిని తన కుమార్తెకు ఆడుకోవడానికి అందజేశాడు. ఎవరీ జాంబవంతుడు? దేవదానవులు సముద్రాన్ని మతించే సమయంలో ధనవంతుడి అపరావతారం. వారు ఆ సముద్రాన్ని మతించే మథనదేళన ఆ పర్వతం పైన అనేకములైనటువంటి ఔషధీ శక్తులను అందులో ఉంచినటువంటి వాడు. రామావతారంలో రాముడి కంటే అంతకంటే పూర్వం కూడా ఉన్నటువంటి వాడు సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి అంశ ఈ జాంబవంతుడు. కనుక అతడిని రావణ వధ అనంతరం రామచంద్రమూర్తి తన బాణములందరినీ కూడా అనుగ్రహిస్తూ ఎవరెవరికి ఏమేం కావాలో కోరుకోండి అంటూ ఉండగా ఆంజనేయుడు రామ ఆలింగనం మాత్రమే అభిలషించాడు. అనుగ్రహించాడా రామచంద్రమూర్తి? జాంబవంతుడితో తాత ఏం కావాలి కోరుకో అని అనగా ఆ జాంబవంతుడు అడిగాడు, నాకింకా యుద్ధకాంక్ష తీరలేదు, నీతో యుద్ధం చెయ్యాలింది అన్నాడు. ఈ అవతారంలో ఇది లాభం లేదు, ఇప్పుడు నేను యుద్ధం చేసేటటువంటి స్థితిలో కూడా లేను, ఆ కాలం గడిచిపోయింది, కనుక భవిష్యత్తులో నీవు నీ కోరికను నెరవేర్చుకోవచ్చు అంటూ రామచంద్రమూర్తి అనుగ్రహించాడు. ఇదిగో ఆ రాముడే ఈ కృష్ణుడు, ఆ జాంబవంతుడే ఈ జాంబవతి అమ్మాయిల తండ్రి. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈ కథ అంతా కూడా. ఈ స్వామిని ఎవరు నీవు, నా రాముడిలాగా ఉన్నావే అని ప్రశ్నిస్తున్నాడే ఇతడు, ఆ జాంబవంతుడేనా? చూద్దాం. చెనక దొంగ దొంగ కాదు, దొర దొర. ఎవరు నువ్వు? బంతి లాక్కున్నావు. నేనా? లాక్కోలేదే, ఎగురుతున్న బంతిని అందుకున్నాను. చమత్కారివే, గొడుసువాడివే, ఏది ఇలాతే? ఇదిగో అబ్బాయి, నాతో చలగాటాలాడకు, ఈపాటికే నాకు కోపం రావాలి. ఎందుకనో రాలేదు. నిన్ను చూస్తూ ఉంటే ముద్దుగా ఉంది, ముచ్చటగా ఉంది, నల్లగా ఉన్నా చక్కగా ఉన్నావు మా రామయ్యలా. రామయ్య ఆయనెవరు? ఏమన్నావు? రామయ్యవరో తెలీదా? నీవేం మనిషివి? నా బంతి నాకిచ్చి బయటికి పో. నీది కానిదాన్ని నీకెలా ఇస్తాను? నన్ను తప్పించుకుని వెళ్ళలేవు. బాలక, యుద్ధానికి సిద్ధమా? సై, ఆ
దాన్ని మెచ్చను, కానీ ఓటమిని ఒప్పుకోను. ఇదిగో బ్రహ్మాస్త్రాన్ని మించిన రామాస్త్రం. దీనికి తిరుగులేదు. జై శ్రీరామ్. నీవే నా స్వామి, నీవే నా స్వామి. ఆనాడు నడవలేని వెర్రి శబరి ఎంగిలి పండ్ల కోసం నడచి వెళ్ళి కరుణించిన తండ్రి, ఈనాడు పొల పుష్పాదులతో మారుగా నా ముష్టిఘాతాలతో పూజలందుకున్నావా స్వామి. నన్ను లాలింపగా, నన్ను పాలింపగా నాకై నడిచి వచ్చిన తండ్రి, ధన్యుడను ధన్యుడను. లోకాభిరామం కణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథం. కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపచ్చే. శ్రీరామచంద్రం శరణం ప్రపచ్చే. ఆత్మ, అంతరాత్మ, జీవాత్మ, పరమాత్మ, శుద్ధాత్మ అంటాం. అంతరాత్మానే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాత్మా భూయాసం అంటుంది వేదం. మన మనస్సులో అంతశ్చైతన్యంగా అంతరాంతరాల్లో మనల్ని మేలుకొల్పేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది దైవం, దానినే మనం పరమాత్ముడు, ఈ కథలో కృష్ణుడు అనుకుందాం. అహం తొలగితేనే అనుగ్రహం లభిస్తుంది. నేను నాది అనే భావం ఉన్నంత వరకు దైవం మనల్ని అనుకూలంగా చూడడు, అనుగ్రహించడు. అంతా దైవమే అనే భావనను మనం విస్తృతపరచుకోవాలి. అందరిలో కూడా దైవాన్ని చూడాలి అనేటటువంటి బోధను ఈ కథ మనం చెప్తుంది. భక్తుడికి భక్తి మాత్రమే ఉండాలి. స కస్మైచిత్ పర ప్రేమరూప. భగవంతుడిని కూడా ప్రశ్నించేటటువంటి శక్తి భక్తుడికి ఉండరాదు అనే కథనాలను కూడా మన పురాణ ప్రపంచం ఎన్నింటిలో తెలియజేస్తుంది. మన కథలో ఈ వచ్చినవాడు ఎవరో తెలియదు. తనకు మాత్రం నేను జాంబవంతుడిని అని తెలుసు. ఈ వచ్చిన వ్యక్తిని యుద్ధంలో జయించాలి అనే ప్రయత్నంతో ఇది నా దగ్గర ఉండే చివరి ఆయుధం రామబాణం అంటూ ప్రయోగించాడు ఈ జాంబవంతుడు. చిత్రాతి చిత్రంగా ఆ రామబాణం కూడా పూల దండగా మారి స్వామివారి కంఠసీమను అలంకరింపజేయడంతో జ్ఞానోదయమైంది. అహం తొలగిపోయింది, స్వామి నీవా అంటూ స్తోత్రం చేయడం ప్రారంభించాడు. భక్తుడిని భగవంతుడు ఇలా అనుగ్రహిస్తాడు. మరి కృష్ణ పరమాత్ముడు ఈ జాంబవంతుడిని అనుగ్రహించాడా? అతడి స్తోత్రాన్ని విన్నాడా? అతడి కోరికను మన్నించాడా? ఏం చేయబోతున్నాడో చూద్దాం. మధురానాథం మాధవం మకరధ్వజం శ్రీధరం శ్రీకరం శ్రీశః శ్రీనివాసం పరాత్పరం. హే జగన్నాథ,
నీ కరుణా ప్రసాద లబ్ధమైన ఈ కన్యకామణి పేరుకు నా కుమార్తె అయినా ఈ మణి కూడా నాది కాదు. హే యదుకులమణి, ఈ శ్యమంతకమణితో పాటు నా కుమారి మణిని కూడా స్వీకరించు. అమ్మా జాంబవతి, నీకు నాకు అందరికీ పుట్టినిల్లు మెట్టునిల్లు కూడా ఈ స్వామియే. చేయందుకు చేరుకు. స్వామి జాంబవతిని తన భార్యగా స్వీకరించాడు గాని శ్యమంతకమణిని తీసుకోలేదు. ఎవరైతే తాను దాన్ని దొంగిలించాడని నిందవేశాడో ఆ సత్రాజిత్తుకే దాన్ని తిరిగి పంపించివేశాడు. కృష్ణునిపై అన్యాయంగా అపనింద వేశానన్న అపరాధభావం సత్రాజిత్తును కలచివేసింది. శ్రీకృష్ణుని క్షమాగుణం అతణ్ణి ఆశ్చర్యపరిచింది. ఎలాగైనా కృష్ణుని స్నేహాదరణలను పొందాలని తపించసాగాడు. నాన్నా, మీ పరిస్థితి దినదినానికి దిగజారుతోంది. వైద్యులు ఏ వ్యాధి లేదంటున్నారు. ఉన్న రుగ్మతల్లా మీ మనసుని పీడించేదే. ఈ అపార సంపదకు రక్షకుడుగా మీకు కుమారుడు లేడన్న చింత. నేనే మీ కుమారుడను. నా పాలిట భాగ్యానివి, నా సర్వస్వానివి నువ్వేనమ్మా. మరి మీ మనోవ్యధ దేనికి? చేయరని పాపం చేశాను. ఒక ఉత్తముణ్ణి అవమానించాను. కృష్ణచంద్రుడిపై నింద వేసి అవమానించాను. అయ్యయ్యో, అదా ఆ బాధ వల్లనా మీరిలా అన్నపానాలు వర్జించేశారు? అది సామాన్యమైన బాధ కాదమ్మా. ఆ పాదమస్తకం దహించి వేస్తోంది. ఆయన అసలు ఈ సంగతే మర్చిపోయారు. ఆయనకి కోపమే లేదు. ఆయన కోపగించి నిందించిన దండించిన నాకింత బాధుండేది కాదు తల్లి. అయ్యయ్యో, కాదు నాన్నా. ఆయనదెంత మంచి మనసంటే, మొన్న నేను మంగళగౌరి కొవరికి వెళ్లానా, ఆయన కూడా తన దేవేరులిద్దరితో వచ్చారు. ఎంతో ఆప్యాయంగా మీ కుశలం అడిగారు. ఆ రుక్మిణీదేవికి జాంబవతీదేవికి పరిచయం చేశారు. నేను వాగేశ్వరినని పేరు పెట్టారు. అంటే సరస్వతి అని కాదట, వాగుడు కాయనట. స్వామి జాంబవతిని స్వీకరించాడు, మణిని సత్రాజిత్తుకు అప్పగించాడు. సత్రాజిత్తు ఆ మణిని తీసుకువెళ్ళాడే కాని ఇంకా మనస్సులో ఏదో వ్యథత ఉన్నాడు. పరమేశ్వరునకు ఇవ్వడం అంటూ ఏదీ లేదే, అన్ని తీసుకున్నానే అనే వ్యథలో ఉన్నాడు ఈ సత్రాజిత్తు. వితౌట్ కన్సిడరేషన్ ఆల్ ద కాంట్రాక్ట్స్ వాయిడబుల్. ప్రతిఫలము లేని ఒప్పందములు చెల్ల నేరవు. కృష్ణుడు ఏం చేశాడు? పొసగ మేలు చేసి పొమ్మంటే చాలు, నాయన ఏం అక్కర్లేదు పో అంటున్నాడు. మరి ఈ సత్రాజిత్తు ఏం చెయ్యాలి? అతడి మనసులో ఏముంది? ధనం ఉన్నది అన్న గర్వం ఉన్నది, కుమార్తె కూడా అంత ఆభిజాత్యంతో ఉన్నటువంటి యువతి సత్యభామ. ఈ సత్యభామ కృష్ణ పరమాత్ముడిని ఏ విధమైనటువంటి ఆటలతో తర్వాత ఆడుకుంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఇవన్నీ మనకు తెలిసిన కథలే, తెలియని కథలేం కావు. నారదుడి కోరిక మీద, నారదుడి అనుగ్రహం మేరకు, నారదు చెప్పిన వ్రత విధానం మేరకు భర్తను కూడా దానం చేసేటటువంటి భర్తృక వ్రతం ఆచరించినటువంటి దిశమశాలి ఈ సత్యభామ కదా. ఈ కథలో, వర్తమాన కథలో మణి తన దగ్గరే ఉంది, కుమార్తె తన దగ్గరే ఉంది. సత్రాజిత్తు ఏం చెయ్యాలి? ఏం చేసి ఆ పరమాత్ముడి రుణాన్ని తీర్చుకోవాలి? ఇప్పుడు అతడికి భగవంతు అనుగ్రహం కావాలి. అహం తొలగింది. సత్యభామను ఏం చేయబోతున్నాడు? సత్యభామ మనస్సులో ఏముంది? సత్యభామ మాటల మాటలతోటే కృష్ణుడితో అంటుంది కదా. కృష్ణుడు అన్నాడు కదా, నాన్నా నాన్నా నన్ను వాగీశ్వరి అని పిలిచాడే, అంటే సరస్వతి అని కాదట, వాగుడు కాయట అంటూ పక్కులు నవ్వేస్తుంది సత్యభామ. మరి సత్యభామ మనస్సులో
అంతర్గర్భితంగా ఏముంది, ఏ ఆలోచన సత్యభామ మనస్సు చేస్తున్నది, సత్రాయుధుడు ఏం ఆలోచిస్తున్నాడు చూద్దాం. అల్లరిదాన్నట అమ్మగారులిద్దరూ ఒకటే నవ్వు. ఏమే బంగారమ్మా, మా వారు అంతగా పొగిడేస్తుంటే ఒక్క మాటైనా పలకరాదటే చిలక అని సరగా నాడారు. నాకు నిజంగానే సిక్కు ముంచుకొచ్చి ప్రసాదం కూడా తీసుకోకుండా పరుగున వచ్చేశాను. అలాగా అయితే నా మీద నీ మీద ఏమాత్రం కోపం లేదన్నమాట? లేదని నువ్వే చెప్పావుగా, నిన్ను తిట్టలేదనే కదా నీ బాధ. అది కాదమ్మా, కొందరు పైకి ఎలా నటిస్తారు లోపల చాలా కోపం ఉంటుంది. ఉంటే అక్కడే నన్ను సాధించి అవమానించొచ్చు కదా. అయితే నేను వెళ్ళి పలకరిస్తే నాతో మాట కలుపుతాడా, స్నేహం చేస్తాడా? తప్పకుండా. అయితే రేపే వెళ్ళి అతనికి గొప్ప బహుమతి ఇస్తాను. ఏమిటిస్తా? శమంతకమణిని. ఆయన తీసుకోండి నాన్నా, ఇంత నిందలు నిష్ఠూరాలు అయ్యాక అది తిరిగి ఆయనకి కానుకగా ఇస్తే ఈ మారు నిజంగానే ఆయన్ని రెచ్చగొట్టి అవమానించినట్టవుతుంది. మరి ఆయనకు ఏమివ్వగలను? మణి నిన్నగాక మొన్న వచ్చినది, అది కాకుండా నీకు చాలా ఇష్టమైనది, ప్రాణప్రదమైనది ఇస్తే ఆయనకు నీ మనసు అర్థమవుతుంది. నాకంత ఇష్టమైనది, ప్రాణప్రదమైనది, నా ప్రాణం కన్నా గొప్పది ముఖ్యమైనది ఒక్కటే ఒకటే. ఏమిటో అది? నా బంగారు తల్లి, నా అపరంజివల్లి, నా భూలోక పారిజాతం సత్యభామ. ఇంకే దాన్నే ఇచ్చేయి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేల్లుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకేజిగేషయా కన్యే మమాగ్యతోద్భూయాత్ కన్యో మే దేవి పార్శ్వయోః కన్యో మే సర్వతోద్భూయాత్ తద్ధానా బహుగుణా ప్రియాః. ఈ మణి మనసారా నేనిచ్చే కట్నం. వద్దు, ఈ కన్యామణియే నాకు సమస్తం, నా సర్వస్వం. దయచేసి కాదనకు. ఇది స్వీకరిస్తే నా భార్యకే కాదు నా పట్ల నాకే అనుమానం కలుగుతుంది. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేద్వితాం దాస్యానుదిష్టమేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ ఇలాంటి పరమాద్భుతమైన మంత్రాలతో సత్య కళ్యాణం పరమాద్భుతంగా నిర్వహింపబడుతుంది. వివాహ సమయంలో కన్యా దానంతో పాటుగా సాలంకృత సహిరణ్యోదక ధనం కూడా ఇవ్వాలి. ఈ ధనం ఇవ్వడం గోవు కావచ్చు, మణి కావచ్చు, షోడశ మహాదానములను చెయ్యాలి అని మనకు ఆర్షధర్మం చెబుతుంది. 16 దానములలో షోడశ మహాదానాంతర్గత కన్యాదానం సత్రాజిత్తు ఇప్పుడు సలక్షణంగా చేస్తున్నాడు. ఇది పక్కన పెట్టి మనం మళ్ళీ మన ప్రధాన కథలోకి వెళితే, వెంకటేశ్వర వైభోగానికి వెళితే, నంద యశోదలతో నారదుడు ఏం చెబుతున్నాడో ఈ కథలన్నీ కూడా నారదుడు ఆదిలక్ష్మితో ఎలా వివరిస్తున్నాడో, స్వామి నీకోసం అమ్మా దిగి వస్తాడు, నడిచి 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 వస్తాడు అని ఎలా చెబుతున్నాడో తెలుసుకోవాలి అంటే చూద్దాం, చూస్తూనే ఉందాం. వచ్చే సంచిక వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. ఒకటి మాటకు శ్రీనివాసుడి నిజస్వరూపం తెలియవస్తుందా? నమస్కరించవయ్యా అంటే నాకంటే చిన్నవారికి నేను నమస్కరించను అంటూ మాట్లాడుతున్నాడు.
ఆస్వామి వారికి వచ్చిన వాడు శ్రీనివాసుడే అని తెలుస్తుందా?